అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి. మండపేట మున్సిపల్ కాంట్రాక్ట్ పరిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగాలలో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని సిఐటియు కార్యదర్శి నోకల బలరాం ప్రభుత్వం డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు ఇచ్చిన హామీలో భాగంగా వారిని తక్షణం పర్మనెంట్ చేయాలన్నారు. కాంట్రాక్ట్ వర్కర్లను రెగ్యులర్ చేయాలన్న ప్రతిపాదనలో మున్సిపల్ వర్కర్లు లేకపోవడం చాలా బాధాకరమన్నారు. వ్యవస్థల అన్నింటికన్నా హీనమైన పని మున్సిపల్ వర్కర్లే చేస్తున్నారని, పట్టణ పరిశుభ్రతతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వారు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. అటువంటి వారిని రెగ్యులర్ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మున్సిపల్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు బంగారుకొండ, కొమ్మరపు నరేంద్ర కుమార్, విజయరాజు, హేమలత, అమ్మలు, వెంకటలక్ష్మి, సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు.